వెళ్ళటాన్ని ఎవరు ఆపలేరు, బట్ కన్సిడర్ చేయాలా వద్దా, ఈజ్ ఇట్ మెయింటైనబుల్ అన్నది ఆ జడ్జి గారి డిస్క్రిప్షన్. బట్ అదే కోర్టులో అదే మ్యాటరు ఒక జడ్జి గారు విని వాయిదా వేసిన మ్యాటరు హాలిడే కోర్టులో వెకేషన్ బెంచ్లో టేకప్ చేయరు కాబట్టి ఇక్కడికి వచ్చి, ఒకవేళ ఇక్కడ ఇచ్చి ఉంటే అక్కడ వెకేషన్ కోర్టుకి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిందని చెప్పి మరి ఆయన అది పరిశీలించాలంటే అర్రిపుర్రిగా ఒక పోర్ట్లో తేలియదు కాదు కాబట్టి ఆయన అని అవకాశం ఉందేమో అని ఒక ఛాన్స్ తీసుకుంటానికి వీళ్ళు పన్నిన కుట్ర ఇది. డెఫినెట్గా రేపు 19వ తారీఖు లోపు రేపు హైకోర్టులో వేసినప్పటికీ కూడా ఇక్కడ సుప్రీంకోర్టులో వేసింది పెండింగ్ ఉంది కాబట్టి ఇది పెండింగ్లో ఉండగానే అక్కడ హైకోర్టులో వేస్తారా, అక్కడ వేసేస్తే ఇది ఇన్ఫెక్చువస్ అవుతుంది, అక్కడ టేకప్ చేయడానికి ఉండదు. సో ఇది చాలా విచిత్రమైన మీమాంస, న్యాయ మీమాంస. ఓ ఛాన్స్ తీసుకున్నాడు, అక్కడ రాయేశాడు ఇక్కడ రాయేశాడు, ఛాన్స్ తీసుకున్నారు. చూద్దాం మరి నాకున్న లిమిటెడ్ లీగల్ నాలెడ్జ్ పరిధిలో అది విచారణ సుప్రీంకోర్టులో అయితే రాదు, ఈలోపు 19వ తారీఖు అయితే ఇతను మరి ఏ కుంటి సాకులు చెప్పి మళ్ళీ తప్పించుకుంటాడా అటెండ్ అవ్వకుండా, తప్పించుకుంటే వీళ్ళు ఉదాసీనత చూపుతారా, మరి 19వ తారీఖు అయితే ఖచ్చితంగా రావాలి అని చెప్పినట్టుగా ఉన్నారు. ఆయన అడిగిన 4 రోజులు కూడా తూచా తప్పకుండా 4 రోజులు ఇచ్చేశారు. నాకు ఇంకో 4 రోజులు కావాలి అనడానికి వీలు లేకుండా అడిగిన 4 రోజులు ఇచ్చారు. ఇప్పుడు మరి ఇంకా 19వ తారీఖు అయితే అరెస్టు తథ్యంలాగా కనపడుతుంది. కానీ మరి ఒక పక్క అవినాష్ రెడ్డి గారికి ఇన్నాళ్ళు కొన్నంత అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని మనం అనుకుంటున్నాం. కానీ నిన్న కళ్ళం గారు చెప్పిన నిజం విన్న